నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ తేజస్విని. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నలభై మూడవ డివిజన్లో జన్మభూమి మా ఊరు కార్యక్రమం పాల్గొని సందేశం ఇచ్చిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అవినీతికి పాల్పడుతున్నాడని వైఎస్ఆర్సిపి ఆరోపణ. డిగ్రీ ఫైనల్ ఇయర్ లో గ్రాండ్ సెమిస్టర్ ఏర్పాటు చేయాలి, ఎస్ఎఫ్ఐ డిమాండ్. నగరంలోని 43వ డివిజన్లో 6వ విడత జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పాల్గొని సందేశం ఇచ్చారు. దేశానికి అమృతొడ్డు కట్టించి ఓడియ ప్రాంతంగా ప్రకటించాం. అమృత యూనివర్సిటీ వచ్చాయి, మరికొన్నింటికి భూములు ఇచ్చాము. పోలవరం ప్రయోజనాలు రాష్ట్రం మొత్తానికి, పోలవరం ప్రాజెక్టు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, నుంచి కృష్ణా జిల్లాలను రాయలసీమకు తరలించుకోగలం. కోర్టు కేసులతో కేంద్రానికి తప్పుడు ఫిర్యాదులతో అడ్డగిల్లిన నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. మచ్చుమరి లిఫ్ట్, పురుషోత్తపట్నం ప్రాజెక్టుల నిర్మాణం. ఈరోజు 52 కోట్లు పెట్టి పొలం కొని దానికి ఈరోజు G+3లో 16,000 మందికి ఇల్లు కట్టిస్తా ఉన్నాం. ఇంకా కూడా మన దగ్గరికి 22,000 అప్లికేషన్లు వస్తే ఇంకా 10,000 మంది కూడా ఇంట్లో ఉండాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. ఈ రకంగా అనేక కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటా వెళ్ళాం. ఈరోజు 24 గంటల కరెంటు విషయంలో కానీ, కరెంటు కూడా 24 గంటలు ఇస్తూ ఉన్నాం. కరెంటుకి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఎక్కడికక్కడ సబ్స్టేషన్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్లు కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసాం. ఈరోజు పూర్తిగా 24 గంటల కరెంటు వచ్చేటట్టుగా, అది వరకు ఎప్పుడు కరెంటు ఏ విధంగా ఉందో ఇప్పుడు ఎట్లా ఉందనేది కూడా మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మనకి మంచినీళ్ళ సమస్య, ఒంగోలులో ఎప్పటి నుంచో మంచినీళ్ళు అనేది లేక ఇబ్బంది పడుతూ ఉంటే, మనం వచ్చిన తర్వాత ఈ రోజుకి కూడా మంచినీళ్ళ సమస్య అనేది లేకుండా ఈరోజు పూర్తిగా దాన్ని అన్ని విధాలుగా కూడా మనం ముందు చూపుతోటి జాగ్రత్తలు పడ్డాం. దాంతోపాటు మన గుళ్ళకమ్మ నుంచి కూడా పైప్ లైన్ వేస్తేనే మనకి పర్మనెంట్గా ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వచ్చనే ఉద్దేశంతో ఈరోజు 163 కోట్ల రూపాయలు పెట్టి గుళ్ళకమ్మ నుంచి పైప్ లైన్ వేస్తున్నాం. ఇంకొక 4 కిలోమీటర్లు ఉంది. ఆ 4 కిలోమీటర్లు కూడా అయిపోతే మీకు మార్చి నుంచి పూర్తిగా ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నామని చెప్పి కూడా మీ అందరికి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఏరియా కూడా ప్రతిరోజు వచ్చేటట్టుగా, 2 డివిజన్లు కవర్ అయ్యేటట్టుగా వాగింగ్ మిషన్స్ కూడా పెడుతున్నాం. ఈరోజు శానిటేషన్ ఇంప్రూవ్ చేసాం. ప్రతి ఇంటికి బండి వచ్చేటట్టుగా, ప్రతి ఇంట్లో చెత్త తీసుకెళ్ళేటట్టుగా, ఇదివరకు మీరు తీసి కాలంలో వేసే పరిస్థితి రాకుండా, అది కూడా మీకు ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి వచ్చి మీ దగ్గర తీసుకునే విధంగా దాన్ని కూడా చేసాం. దాన్ని కూడా చేసి ఈరోజు అన్ని విధాలకు కూడా ముందుకు తీసుకెళ్తా, ఈరోజు అన్ని ప్రాంతాల్లో రోడ్లు కూడా పెద్ద రోడ్లు వేసాం. ఈరోజు మీ కర్నూలు రోడ్డు కూడా ఎక్కడికి పోయినా కూడా డబుల్ రోడ్ వేసి సెంట్రల్ లైటింగ్ ఇవ్వబోతా ఉన్నాం. ఈ రకంగా ఏ పక్కకు పోయినా కూడా ఒక మంచి ఆలోచనతోటి, అభివృద్ధి కార్యక్రమాలతోటి ఈరోజు డ్రైనేజెస్ ఇవన్నీ కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏది అన్నీ కూడా చేసాం. ఇంకా చేయాల్సినవి చిన్న చిన్నవి ఉన్నాయి. దాదాపు 90% నేను రోడ్లు కానీ, బ్రిడ్జెస్ కానీ, పార్క్స్ కానీ ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసాం. ఇంకా మిగిలినవి ఏమైనా ఉన్నా కూడా అవి కూడా తప్పకుండా చేయడం జరుగుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎంతో చండాలంగా ఉండే ఈ ఒంగోలుని ఇది సుందరంగా తయారు చేసి ఈరోజు మొత్తం డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి, డంపింగ్ యార్డ్ కూడా అన్ని పంపిస్తా ఈరోజు అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ చేసాం. కాబట్టి స్వచ్ఛ భారత్లో మన రాష్ట్రంలో 4వ ర్యాంకు ఈరోజు మన ఒంగోలు కూడా వచ్చిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇండియాలోనే 77వ ర్యాంకు మనకి స్వచ్ఛ భారత్ అవార్డు ఇచ్చారు. ఈ రకంగా అధికారులు కూడా వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని మానిటరింగ్ చేసుకుంటా, ఎప్పటికప్పుడు వాళ్ళతో కూర్చొని ఏది ముందు చేస్తే బాగుంటుందో చూసుకొని దాని ప్రకారంగా మన హెడ్ క్వార్టర్లో ఇవన్నీ కూడా మన ఒంగోలులో ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసాం. రాబోయే ముందు ఇంకా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు కూడా మనం పూర్తి చేస్తాం. మీ అందరు కూడా చేసే కార్యక్రమాలని, ఈరోజు జరుగుతున్న పనుల్ని ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. 43వ డివిజను కార్యాలయంలో మన వీరయ్య చౌదరి వీరయ్య యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇది 2వసారి మేము చేస్తున్నాము. సో మొదటిసారి కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతం ప్రజలందరూ కూడా మా సేవలన్నింటినీ చాలా బాగా తీసుకున్నారు, బాగా ఉపయోగించుకున్నారు.
సో ఆ ప్రజలు వాళ్ళ ఆశీర్వాదంతోనే మరలా జన్మభూమి ప్రోగ్రాము కార్యక్రమంలో ఒక భాగంగా మళ్ళీ ఉచిత అవగాహన సదస్సు మేము కల్పించడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 150 మంది వరకు అటెండ్ అయి ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా మేము చెప్పేది ఏంటంటే ఆరోగ్యం అనేది మన జీవిత విధానము జీవన శైలిలో ఇప్పుడు మనము తప్పకుండా తీసుకోవాల్సిన ముఖ్యమైన ఒక చర్య. ఎందుకంటే ఎంతకాలం బతికేమో అనేది ముఖ్యం కాదు, ఎంత ఆరోగ్యంగా ఎంతకాలం బతికేమో అనేది ముఖ్యంగా ఆరోగ్యము. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఉండే జీవిత విధానం అనేది అందరూ తెలిసిందే. ఒక చిన్న పిల్లవాడు స్టూడెంట్ దగ్గర నుంచి ఒక వ్యాపారస్తుడు కావచ్చు ఉద్యోగస్తుడు కావచ్చు అందరికీ చాలా చాలా టెన్షన్స్ స్ట్రెస్ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా వాటి వల్ల జనరల్గా వచ్చే ఈ బీపీలు కానీ షుగర్లు కానీ వాటన్నిటికీ ముందులు వాడటం అనేది ముఖ్యం కాదండి. ఆ ముందులు వాడటం కంటే కూడా చిన్న చిన్న మార్పులు మన జీవిత విధానంలో ఆహారంలో మార్పులు కానీ లేదంటే చిన్న అలవాట్లలో మార్పులు కానీ ఇవన్నీ కానీ చేసుకుంటే చాలా వరకు జబ్బులు అనేటిని మనకు దగ్గర రానికుండా చూసుకోవచ్చు. కానీ ఆ అవగాహన అనేది ప్రజల్లో లేకుండానే ఈ ఎవ్వరూ కూడా మనము మన జీవిత విధానంలో విడతీయలేని దేంద్రా అంటే ఈ టెన్షన్లు ఆలోచనలు. సో ఆ టెన్షన్లు ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా ఒక డాక్టరు అవగాహన సదస్సులో వాళ్ళు చెప్పే సూచనలు పాటించుకొని ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఏం తినాలి ఏం తినకూడదు ఎలాంటి అలవాట్లు మంచివి ఎలాంటి ఆహార పదార్థాలు మంచివి అవి తెలుసుకొని ఎంత మనిషి అయినా కానీ ఈ ఆలోచనలు అవన్నీ ఉన్నప్పటికీ కూడా డాక్టర్ చెప్పే ఈ చిన్న చిన్న ఏం తినాలి ఏం తినకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు ఇలాంటివి కానీ నెమ్మదిగా మనం కానీ ఫాలో అయ్యామంటే తప్పకుండా ఎంతో కొంత ఆరోగ్యంగా బతకవచ్చు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అవినీతికి పాల్పడుతున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు విలేకరుల సమావేశంలో ఆరోపించారు. అమరావతి తర్వాత ఒంగోలే అని చెబుతున్నారు మీరు, నిజమే కరెక్ట్గానే చెప్పారు. అమరావతిలో మీరు 32,000 ఎకరాలు సేకరించి ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి మీ బినామీలకు 1,000 కోట్ల ఆస్తులు దోచిపెట్టారు. ఇక్కడ ఒంగోలు ప్రజాప్రతినిధి దామచర్ల జనార్దన్ ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేయించి వాళ్ళ అనుమానులకి కోటీశ్వరులను చేస్తున్నాడు. అదేవిధంగా మీరు అక్కడ అభివృద్ధి పేరు మీద రోడ్లు అవి వేసి మీ బినామీలకు ఆస్తులు కూడా పెడుతున్నారు. ఇక్కడ అభివృద్ధి అని చెప్పి రోడ్డు మీద రోడ్డు వేసి కాలువల మీద కాలువలు కడుతూ కేవలం పెయింట్లు వేసి 4 సంవత్సరాల నుంచి ఏ ఒక్క డిపార్ట్మెంట్లో లెస్ టెండర్లు లేకుండా అవినీతికి పాల్పడుతున్నాడు ఇక్కడ ఈ ఎమ్మెల్యే. మీరు యొక్క సారూప్యత అమరావతికి ఒంగోలుకి పోలించడంలో కరెక్ట్గానే పోలించారు, కానీ అది అభివృద్ధి ప్రధానం లేదు అవినీతి ప్రధానం మిమ్మల్ని అనుసరిస్తున్నాడు ఇక్కడ ప్రజాప్రతినిధి. ఇంకా పోతే ప్రకాశం జిల్లాకి ఇప్పటికి 10-11 సార్లు రావడం జరిగింది. మీరు ఎక్కడుంది మైనింగ్ యూనివర్సిటీ, ఎక్కడుంది ఉద్యానం యూనివర్సిటీ, ఎక్కడ కనగిరి నిమ్స్, దొనకొండ కారిడార్ అన్నారు, ఇవన్నీ ఎక్కడే పోయి ఈరోజు ఎలక్షన్ స్టెంట్ కోసం అని చెప్పి ఈ రెండు నెలల్లోనే ఈ యొక్క 2 పరిశ్రమలు పూర్తవుతాయా? 10 మార్చి వెలిగొండ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసిన మీరు 2004 దాకా 10 కోట్లు ఖర్చు పెట్టారు. 2004తో సీఎం రాజశేఖర రెడ్డి గారు అయిన తర్వాత 75 నుంచి 75% పనులు పూర్తి చేశారు. 2014లో మీరు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఇప్పటికీ 650 నుంచి 700 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి అట్లీస్ట్ 80% పనులు కూడా పూర్తి చేయని పరిస్థితుల్లో వెలుగొండ ప్రాజెక్టు ఉందంటే ఆశాస్పదం కాదు. అమరావతి సందర్శన పేరిట ఫ్రీగా బస్సులు పెట్టి వాళ్ళకి భోజన సదుపాయం కల్పించి వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ నేను చేసిన అవినీతి బూటకప్పు అభివృద్ధి గురించి తెలియపరచడం దీని నిదర్శనం, దీనికి ఒక ఇదన్నమాట. ఈయన చేస్తున్న దీనికి ఎవరు ప్రజలు సైతం ఎవరు దానికి ఆ ప్రోగ్రామ్కి కనెక్ట్ కాకపోయేసరికి ద్వాక్ర అక్క చెల్లెలను బెదిరించి వాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళి ఆ కార్యక్రమం చూపిస్తున్నారు. సార్, మీకు నిజంగా ప్రకాశం జిల్లా మీద అభిమానం ఉండి ప్రజలకు మేలు చేయాలనే కాంక్ష ఉంటే మీరు ఎప్పుడైతే అమరావతిని రాజధాని చేయాలనుకున్నారో ఆ రోజునే మీరు ఒక ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టి ఆ అభిప్రాయాన్ని అనుగుణంగా మీరు రాజధాని నిర్మించాల్సి వస్తుంది. కానీ అది చేయకుండా
కేవలం మీ పార్టీలోని మీ సామాజిక వర్గానికి చెందిన భూములు ఆస్తులు అక్కడ ఎక్కువగా ఉండడంతో వాళ్ళని లబ్ధి చేర్చి మీరు లాభం పొందాలనే ఉద్దేశంతో అమరావతిని అక్కడ రాజధానిగా ప్రకటించారు. సరే, బాగానే ఉంది. 2015 మీరు ప్రధాని నరేంద్ర మోడీ గారి చేత అక్కడ శంకుస్థాపన చేయించారు. మీరు ఇప్పుడు చేస్తున్న అమరావతి సందర్శన అనే కార్యక్రమం 2015 మీరు అక్కడ శంకుస్థాపన చేయించినప్పుడు 2016 ఒక బస్సు యాత్ర పెట్టి ఆ రోజు మీ కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలో ఇక ఇంత డెవలప్ చేసామని చెప్పి చూపించాలి. అదే పరిస్థితిని 2017 మళ్ళీ అక్టోబర్లో, అదే పరిస్థితిని 2018 మళ్ళీ అక్టోబర్ 22 గత 3 సంవత్సరాల నుంచి ఇంత పురోగతి సాధించాం, ఇంత అభివృద్ధిని సాధించాం అని చెప్పి మీరు చేయాలి. అదేమి లేకుండా 2-3 నెలల ఎలక్షన్స్ పెట్టుకొని ఇప్పుడు మీరు వచ్చి రండి అమరావతిని చూడండి అంటే ప్రజలు మిమ్మల్ని మరి నమ్మే పరిస్థితులు లేరు సార్. ఖచ్చితంగా అందరూ ముక్త కంఠంతో నిన్ను నమ్మం బాబు అంటున్నారు, ఇది సత్యం. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ గ్రాండ్ సెమిస్టర్ ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఓబుల్రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో జిల్లా అధ్యక్షులు కె చిన్నప్పరెడ్డి, జిల్లా కార్యదర్శి సిహెచ్ వినోద్, నగర అధ్యక్షుడు ఈ మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కలెక్టరేట్ ముందు డిగ్రీ గ్రాంట్ సభ్యులు పెట్టాలని చెప్పేసి ఆందోళన చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2015 డిగ్రీ స్టూడెంట్స్ ఆలోచించకూడదు, మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు అని చెప్పేసి, ఎక్కడ ప్రశ్నిస్తే స్టూడెంట్స్ రాజకీయ దోపిడీ అణచివేస్తారని చెప్పేసి ఈరోజు రాజకీయ కుట్రగా డిగ్రీ సెమిస్టర్లు ప్రవేశపెట్టారు. అందులో భాగంగా ఈరోజు మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం ఏ ఒక్క సబ్జెక్టు మిగిలించుకున్నా కూడా ఈరోజు ఫైనల్ ఇయర్ గ్రాంట్ సప్లై లేదు. ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేసేది ఒకటే, ఈరోజు ఫైనల్ ఇయర్కి వచ్చిన స్టూడెంట్స్కి గ్రాంట్ సప్లై పెట్టాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టరేట్ ముట్టడి పిలుపులో ఈరోజు భాగంగా ఈరోజు ఆందోళన చేయడం జరుగుతుంది. డిగ్రీ విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జేసీటు మార్కండేయ గారికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, 2015 రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డిగ్రీ విద్యా విధానంలో సెమిస్టర్ విధానాన్ని అమలు చేసిందో ఆ సెమిస్టర్ విధానం ఈరోజు విద్యార్థుల పాలిటీ శాపంగా మారిందని విద్యార్థి సంఘంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే సెమిస్టర్ విధానాన్ని తీసుకొచ్చారో దాన్ని అమలు పరిచే క్రమంలో ఎటువంటి నిబంధనలు కూడా చూడకుండా ప్రత్యేకించి అంతకుముందు ఎంతమంది అయితే టీచర్లు ఉన్నారో ఆ విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత కూడా అంతమంది ఉన్నారు. అంతకుముందు ఏ విధంగా అయితే సదుపాయాలు ఉన్నాయో ఇప్పుడు కూడా ఉంది, కానీ ఎటువంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయకుండా, ఎటువంటి విధానాల్లో మార్పులు లేకుండా విద్యార్థులకు నష్టం చేకూర్చే విధంగా ఈరోజు సెమిస్టర్ విధానాన్ని తీసుకొచ్చారు. దీంట్లో కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తుంది ఒకటే, ప్రధానంగా సప్లిమెంటరీని ఏర్పాటు చేయాలని చెప్పి, అట్లాగనే కరువు జిల్లాగా ప్రకటించి ఇక్కడ ఫీజుల్లో రాయితీలు కల్పించాలని చెప్పి, మూడోది విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయులు, అట్లానే ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు అధికారులతో కలిపి ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేసి డిగ్రీ విధానాల మీద మాట్లాడాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం రిజర్వేషన్ల పేరుతో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయడానికి యత్నిస్తుందని ఏఐడిఐఆర్ఎఫ్ జాతీయ అధ్యక్షులు కందుల ఆనందరావు ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ఎలక్షన్ ట్రెండ్గా మేము భావించి దీనికి ఏఐడిఆర్ఎఫ్ జాతీయ అధ్యక్షులు కందుల ఆనందరావు గారిని ఒంగోలు పిలిపించడం జరిగింది. అందులో భాగంగా మన పొలిటికల్ పార్టీ నాయకులు, ఆర్టీసీ వ్యవస్థాపక అధ్యక్షులు చల్లా నరసింహరావు గారు, తర్వాత ఏపీ మాలా ఎంప్లాయ్ మోడీ గారు, 10% అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ ఇవ్వడం న్యాయం ఏం కాదనట్లేదు. దాంట్లో ఆర్థిక పరంగా ఇచ్చేది 8 లక్షలుగా అంటున్నాడు. అసలు రిజర్వేషన్ అనేవి సామాజిక పరంగా వీటి ఎడ్యుకేషన్ వెనుకబడిన వారికి ఇవ్వాలి కానీ ఈ రకంగా ఆర్థిక పరంగా అని చెప్పి ఇవ్వడం అనేది ఎంతవరకు సంబంధిస్తామని మేము అడుగుతున్నాము. రాజ్యాంగంలో ఏ విధంగా అయితే నిర్దేశించబడిందో సామాజిక వెనుకబాటు, చారిత్రకంగా సామాజికంగా అణచివేయబడ్డ వర్గాలకి రిజర్వేషన్ల ద్వారా అప్లిప్లిమెంటు లేదంటే రిప్రజెంటేషన్ విధానంలో రిజర్వేషన్లు నిర్మించబడ్డాయి. ఇక్కడ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసి దాటి వాటి యొక్క విలువని తగ్గించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా దురదృష్టకరమైంది. కావున ఈ దేశంలో రిజర్వేషన్ వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు, చారిత్రకంగా అణచివేయబడ్డ వర్గాలు ఇవి, ఎవరైతే అణచివేతకు కారకులయ్యారో, ఎవరైతే అణచివేతను ప్రమోట్ చేశారో వాళ్ళని కూడా రిజర్వేషన్ వర్గాలుగా తీసుకొచ్చి మొత్తం వ్యవస్థని లేదంటే రిజర్వేషన్ కాన్సెప్ట్నే దెబ్బతీసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధంగా
మనం తీసుకునే ఎలాంటి సామాజిక ఉద్యమాలనైనా సరే మనం కలుషితం చేసి సిద్ధాంతపరంగా విభేదించేటట్లుగా కొన్ని వర్గాలని రిజర్వేషన్ వర్గాలతో కలపాలని చూస్తున్నారు. ఈ సామాజిక అణచివేతలు అనేవి అన్ని వర్గాలకు ఒకే రకంగా లేవు. ఆర్థికంగా వెనుకబాటుతనం అనే దాన్ని ఏ విధంగానూ నిర్వచించలేని పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి రిజర్వేషన్లు తీసుకొచ్చి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ప్రజలను అయోమయానికి గురి చేసి దళిత వర్గాలకి రిజర్వేషన్ల పట్ల నమ్మకాన్ని ప్రస్తుతం ఉన్న పనిచేస్తున్న మోడీ గవర్నమెంట్ 10% రిజర్వేషన్ అగ్రకులాలకి ఇస్తుంది. అగ్రకులాలకు ఇవ్వడం అనేది మనం ఏమంటున్నామంటే రాజ్యాంగం ప్రకారం ఏమంది ఆర్థికంగానే అసలు ఆ ఓడ ఉపయోగించలేదు. రాజ్యాంగం ఏముందంటే అనగదొక్కబడిన అంతరాని కులాన్ని కులాలకు తెలియజేసిన ఆ విధంగా ఉంది తప్ప ఇక్కడ కూడా ఇది ఆర్థిక పరంగా అయిన వాళ్ళకి రిజర్వేషన్ అని అనలేదు. ఈ రోజునాడు సడన్గా ఎందుకు తీసుకొచ్చారంటే ఏదో ఎన్నికలో జిమ్మిక్క చేసుకుని ఏదోలా పాపం గడపకుండా చేశారు. అయితే దానికి సంబంధించిన అంత రాజకీయ పార్టీలు ఒకటే అనే ఉద్దేశం కూడా ఈరోజు మనకు అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ ఇటు సిపిఎస్ఎఫ్ఎంలు కూడా సపోర్ట్ చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇది తప్పనిసరిగా అన్ని మీడియాలు వస్తున్నట్టు మీరు కూడా సహాయం ఇస్తున్న విధంగా న్యాయసమీక్షలు నిలబడదు. కాకపోతే జనాన్ని మోసం చేయడం అనేది చాలా ప్రధానమంత్రి మోడీ గారు ఆగమికాల మీద అగ్రవర్ణాలకి 10% రిజర్వేషన్ పెంచుతూ బిల్లు పాస్ చేయటం జరిగింది. అసలు రిజర్వేషన్ కంటే అర్థమేంటో కూడా తెలియకుండా హడావుడిగా రాజకీయ లబ్ధి కోసం పార్లమెంట్లో బిల్లు అగమేఘాల మీద పెట్టి రాజకీయ లబ్ధి కోసమే ఈ బిల్లు పాస్ చేయబడింది. అగ్రవర్ణాల్లో రిజర్వేషన్ ఇవ్వడానికి మేము ఒప్పుకుంటాం, కానీ వాళ్ళు ఏమాత్రం సామాజికంగా వెనుకబడలేదు. రిజర్వేషన్ అనేది భారత రాజ్యాంగంలో సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి కులాలకు మాత్రమే రిజర్వేషన్ ఇచ్చారు. మీ అందరికి తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ పూనా ఒప్పందంతో రిజర్వేషన్ మొదలైంది. మేము ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రత్యేక నియోజకవర్గాలు అడిగారు. మరి ఆ ప్రత్యేక నియోజకవర్గాలు ఎందుకు ఇవ్వట్లేదు మాకు? మాకు రిజర్వేషన్ కూడా అవసరం లేదు కదా. మరి ఈరోజు అగ్రవర్ణాల్లో 800,000 ఉన్నా సరే అతను పేదవాడట. 2 లక్షల రూపాయలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళు మించి, అంటే 2 లక్షలకు మించితే అమీర్ అయిపోతాడు. ఇతను ధనవంతుడు, 2 లక్షలు దాటితే. అదే అగ్రవర్ణాలు 800,000 వరకు పేదవాడు. ఇది ఎక్కడ మోడీ గారు? అసలు పేదరికానికి అత్యంత దారుణమైనటువంటి తాత్పర్యం ప్రపంచంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే చెప్పగలిగారు. నిజంగా అగ్రవర్ణాల్లో పేదరికం ఉందనుకున్నాం. 70 ఏళ్ళుగా మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని పరిపాలించింది ఎవరు? మరి మా ఎస్సీ ఎస్టీ ఎంపీస్ ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు దాటితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలట. వీళ్ళేమో 8 లక్షలు వచ్చిన పేదవాళ్ళట. ఇది ఎక్కడ న్యాయమో నాకు అర్థం కావట్లేదు. మరి మా వాళ్ళకు కూడా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు కూడా 8 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చి తీరాల్సి ఉంది. అలాగే మాకు 5 ఎకరాలు భూమి వేయండి మోడీ గారు. మాకు అసలు రిజర్వేషన్ మీరే తీసుకోండి, మాకు అవసరం లేదు. మా ప్రత్యేక నియోజకవర్గాలు మాకు ఇవ్వండి, మాకు రిజర్వేషన్ అక్కర్లేదు. మాకు 5 ఎకరాలు సాగు భూమి ఇవ్వండి, మాకు రిజర్వేషన్ అక్కర్లేదు. 1000 సంవత్సరాలు అంటే 3500 సంవత్సరాలు ఈ యొక్క ఎస్సీల్ని ఎస్టీల్ని అణిచివేసి సామాజికంగా ఆర్థికంగా అలాగే విద్యాపరంగా ఈనాటికి కూడా అణిచివేస్తూ అగ్రకులాలు అగ్రవర్ణాలకి రిజర్వేషన్ పెంచామని చెప్పి దేశవ్యాప్తంగా మీరు హీరో అయిపోయారే. మరి ఇక్కడ 185% కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క డిమాండ్స్ ఎందుకు పరిష్కరించలేదో మేము ఆల్ ఇండియా దళిత రైట్ ఫెడరేషన్ ప్రశ్నిస్తుంది. మేము జేసీఐ ఒంగోలు స్మార్ట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సింధూరా హోటల్లో జరిగింది. అధ్యక్షులుగా జి సుబ్బారావు, కార్యదర్శి డి వెంకటేశ్వర్లు, కోశాధికారిగా ఎం నరేంద్ర కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. సమాజంలో కానివ్వండి, వ్యక్తిగతంగా బిజినెస్ పరంగా
ఏ విధంగా రాణించాలనేటువంటి దానికి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ముఖ్య ఉద్దేశం ఈ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు వారు ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టినటువంటి సందర్భంగా నన్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించడం చాలా సంతోషం. మా టీం అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను కూడా ఈ మధ్యకాలంలోనే గ్రంథాలయ సంస్థ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి ఒక 2 మంత్స్ కూడా కాలేదు. నవంబర్ 15 ప్రభుత్వం వారి జీవోయోగం 19వ తేదీన బాధ్యతలు చేపట్టి నిరంతరం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఇబ్బందుల్ని సాధక బాధితాలు తెలుసుకొని ముందుకు ప్రయాణిస్తూ ఉన్నాం. స్టేట్ చైర్మన్ గారు మాట్లాడుతూ చెప్తున్నారు, టైం వేస్ట్ చేయకోకుండా మన వ్యక్తిత్వాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి, లీడర్షిప్గా ఏ విధంగా లీడర్గా తయారు కావాలనేటువంటి సార్ 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 మేడం గారు మేడం గారు మేడం గారు సార్ సార్ సుబ్బారావు గారు సార్ ఓకే చూడు చూడు సార్ 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 ఓకే వైవి సుబ్బారావు గారిని రిమోట్ వస్తున్న బహుమతి వస్తుందని కూర్చున్నాను సార్ 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 అందరూ 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 సార్ మా బస్ రెండు కనపట్లా శ్రీరావులు గారు తలంబ్రాలా లేకపోతే నక్షత్రం సార్ 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 అందరు కూర్చోరు సార్ సార్ సొంత మిత్రులు ఎవరైనా స్టాఫ్ సార్ 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 జూనియర్ చెంబర్ ఇంటర్నేషనల్ ఒంగోల్ స్మార్ట్ ఈ ఆర్గనైజేషన్కి 2వ ఇన్స్టలేషన్ ఫంక్షన్ జరుగుతుందండి ఇవాళ. దీనికి అధ్యక్షులుగా మన సుబ్బారావు గారు ప్రెసిడెంట్గా ఈ సంవత్సరం ఎన్నికయ్యారు. సో ఆ ఇన్స్టలేషన్ సెరమనీ ఇవాళ మొదలవబోతుంది. ఇది రాష్ట్రీయంగా అంతర్రాష్ట్రీయంగా 120 దేశాలలో ఉన్నటువంటి ఒక మంచి ఆర్గనైజేషన్. ట్రైనింగ్స్, మేనేజ్మెంట్, లీడర్షిప్ ఇలాంటి ఎన్నో విషయాలను ఇందులో నేర్చుకునేటువంటి మంచి అవకాశం ఉంది. అలాగే ఐక్యరాజ్య సమితితో కలిపి మేము చాలా రకాల మంచి సర్వీస్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నాము. ఈ అన్ని ప్రాజెక్ట్స్కి అధ్యక్షత వహిస్తూ ఈ సంవత్సరం ఎంతో మందిని ఇన్స్పైర్ చేయాలని ప్రెసిడెంట్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో జేసీఐ ఒంగోలు అంటే దాదాపుగా 300 మంది జేసీస్ ఇక్కడ మెంబర్స్గా ఉన్నారండి. ప్రతి మెంబర్కి కూడా దాదాపుగా 1-2 స్కూల్స్, 3000 మంది విద్యార్థుల దాకా వాళ్ళ మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్ కానీ, ఆంధ్ర రాష్ట్రంలోనే జేసీఐ ఒంగోలు అంటే ఒక అత్యద్భుతమైన లాం. ఇక్కడ నుంచి ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ జరుగుతుంది. ఇక్కడ నుంచి ఒక నేషనల్ ప్రెసిడెంట్ని కూడా జాతీయ స్థాయిలో ఇవ్వడం జరిగింది. అంతటి పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి ఒంగోల్లో కొత్తగా స్టార్ట్ అయినటువంటి జేసీఐ ఒంగోలు స్మార్ట్కి అధ్యక్షత వహిస్తున్నారు మన సుబ్బారావు గారు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ యాజ్ ద జోన్ ప్రెసిడెంట్ ఫర్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. 3వ అధ్యక్షునిగా నేను ఇవాళ ప్రమాణ స్వీకారం చేసి ఉన్నాను. నేను ఈ 3 సంవత్సరాల్లో జేసీఐ ఒంగోలు స్మార్ట్ చాలా ప్రోగ్రామ్స్ చేశారు. ఈ సంఘంలో ఎంతో మంచి పేరు తీసుకొచ్చుకున్నారు. ఈ యొక్క ఒరవడిని నేను కొనసాగిస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నలభై 43వ డివిజన్లో జన్మభూమి మా ఊరు కార్యక్రమం పాల్గొని సందేశం ఇచ్చిన ఎమ్మెల్యే దామచల జనార్దన్. ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ అవినీతికి పాల్పడుతున్నాడని వైఎస్ఆర్సీపీ ఆరోపణ.
డిగ్రీ ఫైనల్ ఇయర్ లో గ్రాండ్ సెమిస్టర్ ఏర్పాటు చేయాలి. ఎస్ఎఫ్ఐ డిమాండ్. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.